నమస్కారం రాజ్ గారు. జన్వాడ ఫ్యామిలీ పార్టీ కేసు రిటర్న్ గిఫ్టేనా? తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్గా ఉన్నాయి సార్. ప్రజలకి అర్థం కానటువంటిది ఏంటి అంటే, జన్వాడలో కేటీఆర్ గారి బావమరిది ఫామ్ హౌస్లో జరిగినటువంటిది ఫ్యామిలీ పార్టీనా రేవు పార్టీనా, ఫ్యామిలీ పార్టీ లాంటి రేవు పార్టీనా లేక రేవు పార్టీ లాంటి ఫ్యామిలీ పార్టీనా లేక ఈ రెండూ కాకుండా అసలు పూర్తిగా ఫ్యామిలీ పార్టీ అయినా లేక పూర్తిగా రేవు పార్టీనా, ఏ పార్టీ అయ్యుంటుంది అనేటువంటి చర్చ చాలా జరుగుతూ ఉన్నది. అది పూర్తిగా ఫ్యామిలీ పార్టీ అయ్యి ఉండి ఉంటే, అంటే ప్రజలు అడుగుతున్నాడు ప్రశ్నలు, అది పూర్తిగా ఫ్యామిలీ పార్టీ అయ్యి ఉండి ఉంటే విజయ్ మద్దూరి అనేటువంటి ఆ కంపెనీ సీఈఓకి ఎవరు, రాజ్ పాకాల, కేటీఆర్ గారి బామ్మరిది రాజ్ పాకాలకి, అతనికి కొకైన్ అతను తీసుకున్నట్లుగా ఎందుకు వచ్చింది, ఎలా రాగలిగింది, ఇది నెంబర్ వన్. మరి అతని దగ్గర వచ్చింది అని అంటే అతను బయట తీసుకున్నాడు అని, అది వేరే విషయం. కానీ అతను పార్టీలో ఉన్నాడు, పార్టీలో పట్టుబడ్డాడు, పార్టీలో పట్టుబడిన దగ్గర అతని దగ్గర కొకైన్ తీసుకున్నట్లుగా ఉంది. అతను హాస్పిటల్కి తీసుకుపోయి అతను టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులు అడిగితే నాకు రాజు పాకాలే ఇచ్చాడు అని చెప్పారు అని చెప్తున్నారు. మరి రాజు ఇచ్చినప్పుడు కేటీఆర్ గారు బామ్మరిది, సరే తర్వాత అతను మళ్ళీ స్టేట్మెంట్ మార్చాడు అని చెప్తున్నారు. మరి అసలు అతను ఎలా, అతని దగ్గర ఎలా దొరికింది, ఇది ఒక ప్రశ్న. రెండో అంశం ఏంటంటే, ఎవరైతే ఇప్పుడున్నటువంటి రాజు పాకాల ఎందుకు తప్పించుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది? అది కుటుంబ పార్టీ అయితే కుటుంబ పార్టీలో లిక్కరు లేకపోతే ఇవన్నీ ఉండటం సహజమే అని అనుకుందాం. కానీ కుటుంబ పార్టీ అయినప్పుడు, కుటుంబ పార్టీ జరిగిందని మీరు నిర్ధారించినప్పుడు రాజ్ పాకాల ఎందుకు పారిపోయాడు, ఎందుకు తప్పించుకున్నాడు, ఎందుకు తప్పించుకొని కోర్టును ఆశ్రయించి నాకు 2 రోజులు సమయం కావాలని ఎందుకు అడుగుతున్నాడు, ఎందుకు అడుగుతుండి ఉండవచ్చు? ఈ లోపల ఏమన్నా మ్యానిపులేట్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అని ఏమైనా అనుకోవచ్చు. కాదు, ఏంటి ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు కుటుంబ పార్టీ అయినప్పుడు మీరు ఎందుకు తప్పించుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎస్, కుటుంబ పార్టీ, మా ఫ్యామిలీ పార్టీలో మేము ఫంక్షన్ చేసుకుంటున్నాం, మీరెవరు ఇది ప్రశ్నించడానికి అని అడగొచ్చు కదా, తప్పేముంది, వాళ్ళెవరు వచ్చి రైట్ చేయడానికి, ఏం రైట్స్ ఉన్నాయి? సరే ఓకే, విదేశీ మద్యం దొరికింది, ఆ పెట్టుకోండి కేసు, విదేశీ మద్యం దొరికితే కేసు పెట్టుకోండి. అంతేగాని పార్టీ ఇది రేవు పార్టీ అని, డ్రగ్స్ అని, దీంట్లో డ్రగ్స్ అని, దీంట్లో క్యాషినో నడుస్తుందని, దీంట్లో చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ నడిచినాయి అనేటువంటి ఒక ప్రచారం, ఒక అది అవాస్తవమైన ప్రచారమా లేదా వాస్తవమైనటువంటి ప్రచారమా, ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం జరుగుతున్నప్పుడు ఎందుకు రాజ్ పాకాల పారిపోవాలి? ఎస్, ఫేస్ చేయొచ్చి నీ కుటుంబం మీదకి లేదా మీ కుటుంబం మీదకి ఇంత దాడి జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు తప్పించుకున్నారు? ఇది మరొక అనుమానానికి కారణమవుతూ ఉన్నది. ఇక థర్డ్ వన్, ఇందులో ఎక్కడైతే సరే ఈ ఎపిసోడ్లో పోలీసులు కూడా స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఏం క్లారిటీ ఇవ్వలేదు, ఇవన్నీ పట్టుకున్నామంటున్నారు, విదేశీ మద్యం పట్టుకున్నామంటున్నారు, అసలు పార్టీలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఇప్పుడు కుటుంబ పార్టీ అంటే కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మా ఇంటి కుటుంబ సభ్యులే ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారని చెప్పని. మరి అలాంటప్పుడు కుటుంబ సభ్యులే ఉన్నప్పుడు దాన్ని ఎందుకు అంత వివాదం ప్రభుత్వం చేయాలి? ప్రభుత్వం చేసినప్పుడు అక్కడ రైడ్ చేసినప్పుడు సరే విదేశీ మద్యానికి పర్మిట్ తీసుకోలేదు అన్నారు, సరే అది అది నార్మల్ కేసు అవుతుంది, అదేం పెద్ద కేసేం కాదు. కానీ ఈ ఈ క్యాషినోవో ఏదైతే ఉన్నాయో, ఆ క్యాషినోవో ఎందుకు ఉన్నాయి అక్కడ? క్యాషినోవో మన దగ్గర నిషేధం కదా, మన దగ్గర నిషేధమైనటువంటి క్యాషినోవో ఇక్కడ ఎందుకు ఉంది? మనం ఇంతకుముందు చూసాం ఎవరు క్యాషినోవో కింగ్ గుడివాడ, అక్కడ ఒక కింగ్ ఉన్నాడు, ఇక్కడ హైదరాబాద్లో కింగ్ ఉండేవాడు కదా, మధు ఫ్రెండ్ అతను, మరి ప్రవీణ్ చిక్కోటి ప్రవీణ్, మరి అతను అప్పుడు ఎన్ని ఆడిచ్చాడు లేదా ఎన్ని, పెద్ద వివాదం అయింది కదా.
మరి ఇవన్నీ ఎట్లా అవుతాయి, ఇవన్నీ ఎట్లా జరిగినాయి, ఎట్లా జరిగి ఉంటాయి, ఇవన్నీ ఇల్లీగలే కదా సార్, ఇల్లీ అది అవి ఎందుకు ఉన్నాయి. జనరల్గా ఇప్పుడు అవన్నీ బయట నుంచి తీసుకొస్తున్నారు, ఇక్కడ అమ్ముతున్నారు, తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటున్నారు, ఆడుకుంటున్నారు. అంటే అది రకరకాల క్యాజినో అంటే దాన్ని అది ఏమంటాం, దాన్ని కార్డ్స్ పేకాట ఆడుకునేటప్పుడు డబ్బులు పెట్టకుండా ఇప్పుడు ఫ్యాషన్గా ఈ పెట్టి ఈ వీళ్ళలో ఈ టోకెన్స్ ఈ పెట్టిన తర్వాత ఈ కాయిన్స్ని తర్వాత తీసుకుంటున్నారు. ఇది ఒక కొత్తగా ఇది ఒక అలవాటు అయింది. సరే ఇవన్నీ చిత్ర చిత్రాలు జరుగుతున్నాయిలేండి, ఇవన్నీ ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ ఇది ఒక జరుగుతున్నటువంటి ఒక ఫంక్షన్. మరి ఇలాంటి అన్నీ ఇన్ని అన్ని అంశాలు దీంట్లో ఇమిడి ఉన్నాయి. ఇక రెండో అంశం ఇక్కడ ఇప్పుడు విజయ మద్దూరి అతను మరి రేపు వచ్చిన తర్వాత ఏం స్టేట్మెంట్ ఇస్తాడు అనేటువంటిది ఇంకోటి తేలాలి. టూ డేస్లో రాజపాకాల కనుక వచ్చితే, రాజపాకాలను టెస్ట్ చేస్తే, రాజపాకాల కనుక కొకైనో డ్రగ్సో తీసుకున్నట్టు కనుక నిర్ధారణ అయితే ఈ కేసు చాలా బలంగా స్ట్రాంగ్గా మారి బీఆర్ఎస్కి మరింత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని తీసుకొస్తుంది, రాజకీయపరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎందుకనంటే గతంలో నుంచి వీళ్ళందరూ విమర్శలు చేస్తూ ఉన్నారు కాబట్టి, ఎవరందరూ బీఆర్ఎస్ వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి అయిన తర్వాత డ్రగ్స్ అనేటువంటి అంశం గురించి కేటీఆర్ గారి పైన అనేక విమర్శలు చేశారు. ఆయన స్వయంగా కోర్టుకు వెళ్ళి అలా మాట్లాడొద్దు అని చెప్పారు, కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. కోర్టు నుంచి ఆయన ఆర్డర్ తెచ్చుకున్నాడు ఎందుకనంటే ఆ విమర్శలు చేయకుండా, అంటే దానిపైన చాలా అతను బదనాం అయ్యాడు, అంటే చాలా రకంగా నష్టం జరిగింది. మరి ఇప్పుడు జరిగినటువంటి ఇప్పుడు ఈ పార్టీలో ఇది గనక రాజపాకాల గనక డ్రగ్స్ తీసుకున్నట్టు తేలితే, అతను కూడా అది సేవించినట్లుగా తేలితే ఏంటి, అప్పుడు ఏ రకమైనటువంటి సమాధానం ఉండబోతుంది. అరే అతను పారిపోయినందువలన అనుమానాలు వస్తున్నాయి కావున ఇవన్నీ ప్రశ్నలు. సరే బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు చాలా క్లియర్గా ఆయనే దానిపైన, అసలు కేటీఆర్ ఉన్నారు, ఆయన వచ్చాడు, ఆయన వెళ్ళాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు అని సరే ఇవన్నీ చెప్తున్నారు. నేను కుటుంబ సభ్యుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, అది సరైనటువంటిది కాదు. కుటుంబ పార్టీ అన్న తర్వాత అందరూ ఉంటారు. సరే అందులో ఉన్నటువంటి అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నటువంటి పార్టీలో ఏ జనరల్గా మహిళలు వీళ్ళందరూ అందరూ ఉంటారు. సరే వాళ్ళు జెంట్స్ కూర్చునేటువంటి సిస్టమ్ అంతా వేరే వైపు ఉంటుంది, ఇటువైపు కూర్చునే వాళ్ళందరూ వేరే వైపు ఉంటారు, ఫ్యామిలీ ఇదంతా. కానీ ఇంత దూరం ఎందుకు వెళ్ళే, ఎందుకు జరిగింది అని అంటే ఆశ్చర్యం కలిగే అంశం ఏంటంటే ఆ చుట్టుపక్కల సౌండ్స్ వస్తున్నాయని ఎవరో 100కి డైల్ చేస్తే ఆ లోకల్గా ఉన్నటువంటి లోకల్ కానిస్టేబుల్స్ వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ దురుచుగా ప్రవర్తించారట. ఓకే, కొంచెం మీరు అసలు ఎవరు అనుకుంటున్నారు, ఎవరి దగ్గరికి వస్తారని చెప్పని మాట్లాడితే దాంతో వాళ్ళు కంప్లైంట్ చేయటం, అక్కడి నుంచి ఎక్సైజ్ వాళ్ళు రావటం, వాళ్ళు వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ ఇది పోలీసు కొత్తగా పెట్టారు టీఎస్ న్యాబ్ అని వాళ్ళు రావటం, వాళ్ళు వచ్చిన తర్వాత ఈ టెస్టులు చెప్పడం, ముందు చాలామందిని పంపించేశారట. ఎందుకో డౌట్ వచ్చి కొంతమందికి టెస్ట్ చేస్తే అందులో చేసినటువంటి టెస్ట్లో విజయ్ మద్దూరి ఇతను దొరికారట, కొంతమంది టెస్ట్కి నిరాకరించారట, కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది ఇది చేశారు చెప్తున్నారు. సరే దాంట్లో ఏదో జరిగింది అనే దానికి అనేక అనుమానాలకి కారణమవుతూ ఉంది. దీనికి సంబంధించి బైట్స్ ఉన్నాయి సార్, ఒకసారి బైట్స్ ప్లే చేయండి. ట్విట్టర్ టిల్లు బావమర్ది ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగినట్టుగా, ఈ పార్టీలో ట్విట్టర్ టిల్లు కుటుంబ సభ్యులున్నట్టుగా, ప్లస్ ఆయనకు దగ్గర సంబంధించిన వ్యక్తులు ఉన్నట్టుగా, ముఖ్యంగా డ్రగ్స్ సప్లై చేసినటువంటి ప్రధాన వ్యక్తులు అందరూ ఉన్నట్టుగా ఇలా సమాచారం వచ్చింది. కాబట్టి ఈ విషయంలో వెంటనే సీరియస్ గా విచారణ జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. మొత్తం సీసీ ఫుటేజ్ మొత్తం బహిర్గతం చేయాలి, దాంతో పాటు ముఖ్యమైన వ్యక్తుల పాస్పోర్ట్లను వెంటనే సీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కొంతమంది పోలీస్ అధికారులు దల ఈ కుటుంబ సభ్యులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా మా కుటుంబ సభ్యులను వేధించి 24 గంటలు సోదాలు చేసి ఏదో సాధిస్తామనుకుంటే మీరు సాధించగలిగేది ఏమీ లేదు. ఇవాళ ఏం తప్పు చేసిండు రాజ్ పాకాల్ అనేట ఆయన? ఆయన ఇంట్లో, ఆయన సొంత ఇంట్లో ఆయన తల్లిగారిని, తమ్ముణ్ణి, వాళ్ళ సడ్డకులను, వాళ్ళ దోస్తులను పిలుచుకొని కొత్తింట్లోకి పోయినందుకు దావత్ చేసుకున్నాడు. దానికి రేవ్ పార్టీ అని పెట్టి తనకు పెద్ద సినిమా చేసి పొద్దున్న నుంచి ఇప్పటిదాకా ఇటు దాడులు అడుదాడులు చేయాల్సిన పనులు ఎన్నున్నాయండి ఈ ముఖ్యమంత్రికి.
సంజయ్ గారు ఆయన స్థాయి దిగి మాట్లాడతావు. రేవంత్ తానా అంటే సంజయ్ గారు తందానా అంటారు. మీరు బాధ్యత కలిగిన కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారు, వాస్తవాలు తెలుసుకోండి. మాట నువ్వే ముందు ప్రెస్ మీట్ పెట్టేస్తున్నావు, అంటే నీకు ఎవరిచ్చిన సమాచారం? ఫ్యామిలీ ఫంక్షన్ జరిగితే అది ఫామ్ హౌస్ పార్టీ అని, రేవ్ పార్టీ అని, డ్రగ్స్ పార్టీ అని నోటికొచ్చినట్టు రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లో మాట్లాడడం బండి సంజయ్ గారికి తగదు అని చెప్పి నేను అంటావు. రేవంత్ రెడ్డి గారు అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టున్నది ఇలా పరిస్థితి బీజేపీలో. అందుకే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందా, ఆర్ఎస్ బ్రదర్స్ ప్రభుత్వం నడుస్తుందా నాకు డౌట్ వస్తుంది. రేవ్ పార్టీలని, రావుల పార్టీలని, రాజులు, యువరాజులు అంతా కూర్చొని విదేశీ మాదక ద్రవ్యాలతో పాటు కొకాయిన్లు, ఇతర డ్రగ్స్ తీసుకుని వచ్చి విచ్చలవిడిగా భాగ్యనగరం లోపల డ్రగ్స్ దందా సరఫరా కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ఫామ్ హౌస్ ఓనర్ తోటి కుమ్ముక్కు కాకపోతే అయ్యా డీజీపీ జితేందర్ గారు 12 గంటలకి ప్రెస్ మీట్ పెట్టి ఆ ఫామ్ హౌస్ చుట్టూనటువంటి సీసీటీవీల ఫుటేజ్ రిలీజ్ చేయాలి. లేట్ చేస్తే మళ్ళీ ఎడిటింగ్ కార్యక్రమాలు మొదలైతాయి. ఆలస్యం చేస్తే డీజీపీ గారు మీరు అందులో ఉన్న కొంతమంది ముఖ్య నాయకుల పిల్లల్ని, నాయకులని బయటికి పంపించి తర్వాత కొంతమంది అమాయకులను అరెస్ట్ చేసినారని చెప్పి అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ వివరాలన్నీ కూడా తెలంగాణ సమాజం ముందు ఉంచాలి. విదేశీ మధ్య దొరికిన తర్వాత కేసు రిజిస్టర్ చేసిన మాట వాస్తవం కేటీఆర్ గారు చెప్తున్నట్టుగా డ్రగ్స్ ఐడెంటిఫై అయిందని మీరు కూడా ప్రకటన చెప్తా ఉన్నారు. ఆ తర్వాత కన్వర్టెడ్ ఇంటూ నార్కోటిక్ డ్రగ్స్, దీంట్లో ఏం చట్టంలో మేము పోయి ఏ ఫామ్ హౌస్ లోన్ తాగుతారు, ఎవరైతే కేసు పెట్టాలి లేదు, అది రాజకీయంగా కేటీఆర్ గారు బోమమరుది కాబట్టి మీడియా అట్రాక్ట్ అనేది అక్కడ 10:30కో 11:00కో డీజే సౌండ్ పెట్టి పక్కోనికి ఇబ్బంది వస్తే ఫిర్యాదు చేస్తే అది విఐపి బామర్ది కావడం వల్ల కేసు మీడియా అట్రాక్షన్ అయితే ముఖ్యమంత్రి మంత్రులు కుట్రన్నది అంటారు, కక్ష సాధింపడం. మాకెవరి మీద కక్ష సాధింపు లేదు. అవుతుంది సీసీటీవీ ఫుటేజ్ విషయంలో ఒక అభ్యంతరం ఏంటంటే అక్కడ గనక ఫ్యామిలీ మెంబర్స్, ఆడవాళ్ళు, పిల్లలు గనక ఉంటే వాళ్ళని బహిర్గతం చేయటం, ఆ వీడియోలను బయటికి తీయటం అనేటువంటిది అది చట్టవిరుద్ధమైనటువంటి చర్య. అందుకని దానిపైన ఎవరూ కూడా అటువంటి అడుగులు వేయటం కరెక్ట్ కాదు, అది చేయకూడదు. అందుకని ఆ విషయంలో విజయ్ మధుర్ గారు స్టేట్మెంట్ ఒకసారి విజయ్ మధుర్ బై ప్లీజ్. దివాళీ పండుగ కోసం అక్కడ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా జరగలేదు, కానీ మమ్మల్ని టార్గెట్ చేస్తూ పోలీసులు చేస్తున్న అలిగేషన్స్ చాలా అన్యాయం. మేము చాలా హర్ట్ అవుతున్నాం దీని గురించి. మేము ఎటువంటి తప్పు చేయలేదు. వాళ్ళు ఎఫ్ఐఆర్లు చాలా నేను చెప్పని మాటలు కూడా నేను చెప్పినట్టుగా రాస్తున్నారు. స్టేట్మెంట్లో ఏమో పాజిటివ్ వచ్చింది, అన్నీ వచ్చినాయి, కానీ తర్వాత మీడియా ముందుకు వచ్చి మాత్రం నా చేత అలా చెప్పించారని ఈయన ఒక పాజిటివ్ వస్తే రిపోర్ట్ ఉండేది కదండి, దానికి ఏముండిద్ది? నేను తీసుకోలేదు అని ఈయన అంటున్నారు. రిపోర్ట్ ఉండేది కదా, రిపోర్ట్ అయితే అబద్ధం చెప్పదు కదా. సరే, ఇది ఒక అంశం. అందుకని ఇప్పుడు సరే వారు చెప్పిన దానిపైన రిపోర్ట్ని బేస్ చేసుకొని తీసుకుంటే అయిపోతుంది, అదేం పట్టుకోవటం పెద్ద పనేం కాదు. మరి ఈ విషయంపై కేసీఆర్ గారు డీజీపీకి ఫోన్ చేశారు అని కూడా సీసీటీవీ ఫుటేజ్ అనేది ఒక ఇప్పుడు పెద్ద ప్రశ్న. దాన్ని ఇవ్వటం అనేది జనరల్గా చేయకపోవచ్చు. ఇక మీరు అన్నట్లు డీజీపీ గారికి కేసీఆర్ గారు ఫోన్ చేయటం అనేది మరొక పెద్ద అంశం. పెద్ద అంశం, ఫస్ట్ టైం ఆయన ఫోన్ చేయటం. ఇప్పటివరకు ఆయన ఎప్పుడు అటువంటి అడుగులు వేయలేదు. ఆయన డైరెక్ట్గా ప్రభుత్వంలో ఉన్న పోలీస్ అధినేతకి ఫోన్ చేసి కరెక్ట్ కాదు, మీరు ఇటువంటివి చేయటం అని చెప్పని ఆయన సీరియస్గా ఇచ్చేసారు అని అంటే ఖచ్చితంగా ఇది చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా భావించాలి బీఆర్ఎస్ పార్టీ. అందులో ఇంటికి పోలీసులు చెక్కింగ్కి వెళ్ళారు, రాజ్ పాకాల ఇంటికి. ఆ పక్కనే కేటీఆర్ గారి హౌస్ కూడా ఉన్నట్లు ఉంది. బట్ రాజ్ పాకాల గారి ఇంటికి చెక్కింగ్కి వెళ్ళినప్పుడు పోలీసులు బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకున్నారు మిమ్మల్ని చెక్కింగ్ చేయడానికి వీల్లేదు, మిమ్మల్ని మేము చెక్ చేయాలి అని. ఎందుకంటే మీరు లోపల ఏమన్నా పెట్టుకొని వచ్చి డ్రగ్స్ మళ్ళీ లోపల వేసి లోపల దొరికినాయి అని చెప్పని అంటారేమో అని చెప్పని వాళ్ళు అడ్డుకోవటం ఆ సందర్భంగా అదొక డిఫరెంట్ పరిస్థితి అనుకోండి. ఇప్పుడు పోలీసులు వెళ్ళి జనరల్గా అట్లా చేయరు, కానీ అలాంటి ఎలిగేషన్స్ చేస్తున్నారని అంటే అది కొంచెము తీవ్రమైనటువంటి అంశంగానే చూడాలి. వెళ్ళి సరే మొత్తానికి వాళ్ళు చెక్కింగ్ చేశారు వాటికి, మరి అక్కడ ఏదో అక్కడ కూడా ఏదో లిక్కర్ బాటిల్స్ దొరికినాయి, ఫారెన్ బాటిల్స్ అవి ఇక అంతకుమించి ఇంక పెద్ద గేమ్లు ఉంటుంది. ఫారెన్ బాటిల్స్ అంటే వాళ్ళు అమెరికా నుంచి వచ్చేటువంటి వాళ్ళు, బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళు వస్తా తెచ్చేదను
అలవాటు ఉన్నా లేకపోయినా వాళ్ళు ఇంట్లో పెడుతుంటారు, ఇస్తుంటారు గిఫ్ట్. సరే వీళ్ళు ఇచ్చిందని ఎందుకు ఊరకు పడేయటం అని చెప్పని తీసుకుపోయాడో పెడతారు. ఒక విధంగా అండి వంశీ గారు, ఈ లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు కానీ కేసీఆర్ గారు చేసిన అటెంప్ట్స్కి ఒక విధంగా ఏమైనా ప్రతీకార చర్యగా ఏమైనా ఇలాంటి సంఘటనలు కూడా వార్తలు వస్తున్నాయి. అంటే కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టారు కదండి, ఇవాళ ఎలక్షన్ సందర్భంలో ఆయన ఇంట్లోకి వెళ్ళి తలుపులు పగలగొట్టి వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు అక్కడ అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు కదా, అది చట్టవిరుద్ధమైన పనే కదా. ఫోన్ ట్యాపింగ్ కేసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేయించారు, ఇక్కడ ఇంటి దగ్గర కూడా బయటకు వస్తూ ఉంటే అరెస్ట్ చేయించారు. ఇవన్నీ గతంలో కొంచెం కేసీఆర్ గారు కూడా కొంత దుందుడుగ్గా వ్యవహరించారు. బట్ ఇది ఈ ఇష్యూ దీన్ని రెండు రకాలుగా చూడాలి. జనరల్గా బీఆర్ఎస్ ఫ్యామిలీ పార్టీ అని అంటే జనరల్గా వదిలేయచ్చు, కానీ అక్కడ డ్రగ్స్ దొరికింది కాబట్టి, కొకైన్ ఒక వ్యక్తి దగ్గర దొరికి పాజిటివ్ వచ్చింది కాబట్టి అది ఇష్యూని వాళ్ళు సీరియస్గానే తీసుకోవాల్సిన అంశం. ఎందుకంటే రాజకీయాల్లో ఇవాళ కొంత చూసి చూడనట్లుగా పోయే పరిస్థితులు లేవు కదా, ఎవరెప్పుడు దొరుకుతారా, ఎవరిని ఎప్పుడు బదనాం చేద్దాం, ఎప్పుడెప్పుడు ఎవరిని బురదేద్దామా అనేటువంటి పరిస్థితే కనిపిస్తుంది. అజిత్ గారు ఉన్నారండి, అజిత్ గారు